9 గంటల నుంచి 2 గంటల వరకు చంపేసి అందరినీ వచ్చారు. పొద్దుగూసిన తర్వాత ట్రాక్టర్లు వేసుకుని గోతాలు వేసుకుని పెద్ద గోతాలు ఒడ్లు పెట్టే గోతాలు ట్రాక్టర్లో వేసుకుని వెళ్ళి సేవాలన్నీ వీళ్ళు ఎక్కడెక్కడ పొడిచి వచ్చిన సేవాలన్నీ గోతాల్లో వేసి కట్టి మోదుకూరు తుంగభద్ర వంచిన ముందు వేసారు నీళ్ళల్లో. 3 రోజుల తర్వాత సేవాలను తీశారు. తీసి స్టేషన్కి తెచ్చారు. తీసుకొచ్చి నన్ను పిలిచారు. అమ్మ, రాజమోహన్ అంటే నీ కొడుకేనా? నీ కొడుకేనా? అంటున్నాను. నా కొడుకేనాయ్యా, నా కొడుకేనాయ్యా అని ఏడుస్తున్నా పెద్దగా. ఏడుస్తున్నప్పటికి సేవానికి తీసుకొచ్చారు. ఇదే రోడ్డున అటు వచ్చారు స్టేషన్కి, పోలీస్ స్టేషన్కి. ఆడ బండ మీద కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పోయి దండం పెడుతున్నాం. ఏమంటే నేను ఇప్పుడు గొడవలకు వచ్చాను, నల్ల ముట్టు ఉండి తిరుగుతున్నాను, అన్నికి దండం పెట్టేసరికి వాళ్ళు 60 మంది కమ్మేసేసి దండం పెట్టి ఉండి మడం మీద పెట్టి గొడవలు పెట్టి నరికారు, కత్తి పెట్టి పొడిచారు. ఇక అప్పుడు కత్తి కలర్ చేసుకుని ఉద్యోగం నడుపుతా జరుగుతుందంటే నేను కాల్చారు పోలీసోళ్ళే. పోలీసోళ్ళే కాల్చారు. అప్పుడు మనిషినే చెప్పలేదు కానీ మనకు పోలీసోళ్ళే కాల్చారు. అసలు అంతకులు ఎవరండి? ఎవరు అనేటువంటిది గవర్నమెంట్కి తెలియదా? మరి ఎవరి వల్ల చనిపోయారు వీళ్ళు? వాళ్ళని ఎలా రిలీజ్ చేశారు మీరు? న్యాయస్థానం న్యాయం చేయలేదండి. ఏమైనా ఏం చేశారా? అలా బంద చేశారా? జైల్లో వాళ్ళని జైల్లో ఉంచుకుని బయటకు వదిలిపెట్టాడు. ఎప్పుడు ఏం అడిగారు? ఏం న్యాయం జరిగింది? ఏం న్యాయం జరగలేదు కదా. కాకపోతే వాళ్ళు ఇచ్చిన పొలం ఉంది, వాళ్ళు ఇచ్చిన లచ్చరా పొలం ఉంది, అవి రెండు పెట్టుకుంటే వస్తాడు మా అబ్బాయి. రాడు కదా, రాడుగా. అప్పటికే డిగ్రీ చదివి ఉండాడు. అంగలకుదురు రాజమోహన్ అప్పటికే డిగ్రీ చదివిన విద్యావంతుడు. ఆ ఊళ్ళో అలా చదువుకున్న దళిత యువకుడు అతనొక్కడే కాదు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చుండూరులో జరిగిన మారణకాండకు మూలం ఎస్సీలలో విద్యావంతులు పెరగడమేనని బాధిత కుటుంబాల సభ్యులు అంటారు. 1991 ఆగస్టు 6 8 మంది దళితులను హత్య చేసిన ఘటన అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఈ ఘటనకు ముందు 6 ఏళ్ల క్రితం కారంచేడులో జరిగిన దారుణాలను పునరావృతం చేసిన కులాధిపత్యంపై పెద్ద ఉద్యమమే జరిగింది. చుండూరు అప్పటికే మండల కేంద్రం. సంఖ్యారీత్యా మాల మాదిగ కులస్తులు ఎక్కువే అయినప్పటికీ భూమి ఎక్కువగా రెడ్లు తెలగాల చేతుల్లో ఉంది. సాగునీటి సదుపాయాలు అభివృద్ధి చెంది భూముల ద్వారా ఆదాయం పెరిగిన వర్గం చుండూరులో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. దళితుల దగ్గర వ్యవసాయ భూములు లేకపోవడంతో వారి పిల్లల చదువుల మీద దృష్టి పెట్టారు. గ్రామంలో విభేదాలకు అక్కడే బీజం పడిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. హైస్కూల్లో అందరూ కలిసి కూర్చోవడానికి నిరాకరించడాన్ని ముందుగా ఎస్సీలు ప్రశ్నించారు. అక్కడే వివాదం మొదలైందని స్థానికులు చెబుతున్నారు. 1991 జులై 22 స్థానికంగా ఉన్న సినిమా థియేటర్లో ఎదుటి కుర్చీకి కాలు తగిలిందనే కారణంతో ఎస్సీ యువకుడు రవిపై దాడి జరగడం, దానికి ఎస్సీ యువకులు ఎదురు తిరగడంతో పరిస్థితి తీవ్రస్థాయికి చేరింది. ఆ తర్వాత గ్రామంలో పెత్తందారులంతా ఏకమై దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు. శాంతి కమిటీ ఏర్పాటుకు కూడా పెత్తందారులు అంగీకరించలేదు. అప్పటికే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఎవరూ ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎస్సీ కాలనీలో ఎవరిపైనైనా దాడి చేయడానికి అగ్రకులస్తులు ప్రణాళికల్లో ఉన్నారు. ఈలోగా 5 ఆగస్టు రేషన్ డీలర్ యాకోబును ఎంఆర్ఓ తన కార్యాలయానికి పిలిపించారు. ఆయన ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తుండగా అగ్రకులస్తులు దాడి చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. కాళ్ల మీద పడి వేడుకున్నా కనికరించకుండా గొడ్డళ్లు కత్తులతో తనపై దాడి చేశారని ఆనాటి ఘటనను రేషన్ డీలర్ యాకోబు గుర్తు చేసుకున్నారు. 5 తారీఖు మాకు మీటింగ్ ఉందండి. మీటింగ్ ఉంటే వాళ్ళకి మాకు కొంచెం తేడాలు వచ్చేసి ఇట్లా పోకూడదులే అని అనుకున్నారు. నన్ను కూడా పోవద్దన్నారు. అయితే మా నౌకర్లు ఎంఆర్ఓ గారు ఇలా మీటింగ్ కంపల్సరీ రమ్మన్నారు. 2-3 మాటలు దిగారు అధికారులు కాబట్టి రాకపోతే పోకపోతే బాగదని ఇలా పుస్తకాలు సేల్స్ పుస్తకం స్టాక్ పుస్తకం తీసుకుని సెంటర్లో వెళ్తున్నా. మన ఊళ్ళు జోలికి పోలేదు కదా అంటే ఒక 60 మంది కానీ రెడ్లు కానీ నాయుళ్ళు కానీ మొత్తం కలిసి సెంటర్ పోయేసరికి గుమ్మిగూడి అప్పుడు నా ఎమ్మడ పడ్డారు. పడ్డేసరికి రైతులు ఉన్నారని నేను ఆడ బండ మీద కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పోయి దండం పెడుతున్నాను. ఏమంటే నేను ఇప్పుడు గొడవలకు వచ్చాను, 4 ముట్టు ఉండి తిరుగుతున్నాను, అన్నికి దండం పెట్టేసరికి వాళ్ళు 60 మంది కమ్మేసేసి దండం పెట్టి ఉండి మడం మీద పెట్టి గొడవలు పెట్టి నరికారు, కత్తి పెట్టి పొడిచారు. ఆ మర్నాడు పోలీసులు ఎస్సీ కాలనీలో సోదాలకు దిగారు.
కేసుల్లో నిందితులైన వారి కోసం గాలింపు పేరుతో పోలీసులు రావడంతో ఇళ్లల్లో ఆడవాళ్లు, పిల్లలు మినహా యువకులు, పెద్దవాళ్లంతా పొలాల వైపు పరుగులు పెట్టారు. కొందరు మోదుకూరు గ్రామం వైపు, ఇంకొందరు రైల్వే ట్రాక్ వైపు పరుగులు పెట్టారు. అలా పొలాల వైపు వెళ్లిన వారిలో కొందరిపై అక్కడే కాచుకుని ఉన్న సమీప గ్రామాలకు చెందిన రెడ్లు, తెలగాలు దాడి చేసి హత్య చేశారు. ఆ శవాలను గోనిసంచుల్లో కుక్కి పక్కనే పారుతున్న తుంగభద్ర డ్రైన్లో పడేశారు. దాంతో శవాల కోసం కూడా 2-3 రోజుల పాటు వెతకాల్సి వచ్చిందని రాజమోహన్ అనే మృతుడి తల్లి కోటిరత్నం బీబీసీకి చెప్పారు. వీళ్ళుగా మనల్ని చేయకుండా పక్క ఊళ్ళలో వాళ్ళని తీసుకొచ్చుకుని సపోర్టీలకి తరిమేశారు. 9 గంటల టైంలో పక్కకు తరిమారు. మేము బజార్లు పక్కన నుంచి చూస్తా అట్టే ఉన్న అదే రోడ్డు వెళ్ళారు. 9 గంటల నుంచి 2 గంటల వరకు సంపేసి అందరిని వచ్చారు. పొద్దుకూసిన తర్వాత ట్రాక్టర్లు వేసుకుని గోతాలు వేసుకుని పెద్ద గోతాలు ఒడ్లు పెట్టే గోతాలు ట్రాక్టర్లో వేసుకుని వెళ్ళి సేవాలన్నీ వెళ్ళి ఎక్కడెక్కడ పొడిచి వచ్చిన సేవాలన్నీ గోతాల్లో వేసి కట్టి మోజుకూరు తుంగభద్ర వంచిన ముందు వేసారు. నీళ్ళల్లో కాలువ పొరిగిపోతా ఉంది అప్పుడు వానకి కాలువలో వేసారు. ఘటనా స్థలంలో 8 మంది హత్యకు గురయ్యారు. మృతుల్లో దేవరపల్లి జయరాజు, మాండ్రు రమేష్, రూబేను, జాలాది ఇమ్మాన్యుయేలు, జాలాది ముత్తయ్య, మల్లెల సుబ్బారావు, జాలాది ఐసాక్, అంగలకుదురు రాజమోహన్ ఉన్నారు. తన సోదరుడు రమేష్ మృతదేహాన్ని చూసి తల్లడిల్లిన మాండ్రు పరిశుద్ధరావు గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత చుండూరు బాధితులకు న్యాయం చేయాలంటూ జరుగుతున్న పోరాటంలో 1991 సెప్టెంబర్ 10 పోలీసు కాల్పుల్లో కొమ్మెర్ల అనిల్ కుమార్ అనే యువకుడు మరణించారు. చివరకు హత్యలు జరిగిన తీరులో కలత చెంది పోస్టుమార్టం చేసిన డాక్టర్ రవిచందర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జరిగిన ఉద్యమంలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఓ మహిళా కార్యకర్త అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్ కూడా చుండూరులో పర్యటించారు. అయితే బాధిత కుటుంబీకులు వారిద్దరికీ తమ నిరసన తెలిపారు. ఈ ఘటనకు 2 ముందే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. దానికి అనుగుణంగా చుండూరులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని 107 మంది ఎంపీల సంతకాలతో రాష్ట్రపతికి లేఖ ఇచ్చారు. తొలుత ప్రత్యేక కోర్టు విచారణ చేయాలని 1991 డిసెంబర్ 12 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చినా అది వెంటనే అమలు కాలేదు. 1994 చివరిలో చుండూరు ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది. నిందితులుగా ఉన్నవారిలో 33 మంది విచారణ నాటికి చనిపోగా మిగిలిన 179 మందిని, ప్రత్యక్ష సాక్షులైన 79 మందిని విచారించారు. 2007 జులై 31 అంటే ఘటన జరిగిన 16 ఏళ్లకు ప్రత్యేక కోర్టు ఈ కేసులో తీర్పు చెప్పింది. నిందితుల్లో 123 మందికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని పేర్కొంటూ వారిని విడుదల చేసింది. మిగిలిన వారిలో 21 మందికి జీవిత ఖైదు విధించింది. 35 మందికి 1 సంవత్సరం శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వచ్చింది. శిక్ష పడ్డవాళ్లంతా ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ తీర్పు సబబేనంటూ 2008 ప్రాసిక్యూషన్ తరపున వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ 7 ఏళ్ల విచారణ తర్వాత 2014 ఏప్రిల్ 22 చుండూరు నిందితులంతా నిర్దోషులని, అప్పటికే శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. 35 మందికి కోర్టు బెయిల్ రద్దు చేసి వీళ్ళకి లైఫ్ వేసిన దానికి ఇంకో కోర్టు ఈ కోర్టులో అన్యాయం జరిగింది, ఆ కోర్టులో న్యాయం జరిగింది, అక్కడ అన్యాయం జరిగింది, అక్కడ న్యాయం, అట్లా ఈ కోర్టులన్నీ తిరిగేసి వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారండి. వాళ్ళు నిర్దోషులు. అసలు అంతకులు ఎవరండి? ఎవరనేటువంటిది గవర్నమెంట్కి తెలియదా? మరి ఎవరి వల్ల చనిపోయారు వీళ్ళు? వాళ్ళని ఎలా రిలీజ్ చేశారు మీరు? న్యాయస్థానం న్యాయం చేయలేదండి. దీనికి సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందరూ నిర్దోషులైతే 8 మందిని నరికి చంపిన దోషులెవరనే ప్రశ్న ఉత్పన్నమైంది. చివరకు ఈ తీర్పుపై చుండూరు బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు ఈ కేసును విచారణ చేస్తోంది. కుటుంబ పెద్దలను కోల్పోయిన తమకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పిటిషనర్ చెబుతున్నారు. మాకు సుప్రీంకోర్టుకు వెళ్ళింది అయితే మాకు మా అప్పీల్స్ 5 ఉన్నాయి హైకోర్టులో, అవి వినకుండా కొట్టేశాడు. మళ్ళీ కేసుని హైకోర్టుకు పంపించాలి. 5 అప్పీల్స్ సినిమాను తర్వాత జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టులో సార్. మేము హైకోర్టుకు వచ్చింది కారణం ఏంటంటే మా వాళ్ళని చంపింది 8 మంది, ఉన్న వాళ్ళు అందరు ఉన్నారు, సాక్షులు 60 మంది మీద ఎవిడెన్స్ వచ్చింది. ఆ 60 మందికి అసలు ఎటువంటి పట్టించుకోలేదు.
ఈ వచ్చిన 56 21 మందికి లైఫ్ వేసారు తప్ప తన 1 సంవత్సరం జైలు చేసి అక్కడే బెయిల్ ఇచ్చారు. అయితే మాకేంటంటే ఆ ఒక వ్యక్తిని చంపడానికి అందరు కలిసి వెళ్ళారు కదా, ఒకే రకమైన శిక్ష ఏమని చెప్పి మేము అడుగుతున్నాం సార్. ఆ రోజు జరిగిన ఘటనలన్నీ ఉద్రేకంలో జరిగాయని, ఈ కేసులో శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన చిడుపూడి పున్నారెడ్డి అంటున్నారు దాన్ని ఇప్పుడు అందరూ మర్చిపోయారని వ్యాఖ్యానించారు. ఇప్పుడేం లేదు, అంతా కలిసిమెలిసిపోయాం. ఇప్పుడేం గొడవలు లేవు, పాడు లేవు, అంతా ఒకటిగానే ఉంటున్నాం, అఖితంగానే ఉంటున్నాం. ఏమైనా అన్ని పనులు చేసుకుంటున్నాము, వాడు మా పనులకు వస్తున్నాడు, మేము బతున్నాం వస్తున్నాం, అంతా కలిసిమెలిసిపోయాము. ఏం లేదు, ఘటనలు లేవు, చర్చల్లో అదేదో గాలి దమ్మ వచ్చినట్టు వచ్చింది, కానీ అది రావాల్సింది కూడా కాదు. వచ్చింది, పోయింది, పొలాలు కౌలు కేసుకుంటున్నారు, బాగానే బాగానే వస్తున్నారు, పోతున్నారు. అది మాకు రావాల్సింది కాదు, అసలు అదేదో గాలి దుమ్మల్లే వచ్చేసింది తెలియకుండా, జరిగిపోయింది, అది వాళ్ళ తప్పు కాదు, మా తప్పు కాదు. చుండూరు ఘటనలో బాధితులకు ఎకరం చొప్పున భూమి ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామని, చదువుకున్న వారికి ఉద్యోగాలు కల్పిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఎకరం చొప్పున భూమి 57 కుటుంబాల వారికే దక్కింది, మిగిలిన వారికి అరెకరం చొప్పున పంచారు. ఎవరికీ ఉద్యోగాలు దక్కలేదని బాధితులు చెబుతున్నారు. నేటికీ అరెకరం భూమి కూడా దక్కని వారున్నారని అంటున్నారు. 1989 ఎస్సీ ఎస్టీ ప్రివిన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఊర్లో కోర్టు పెట్టి విచారించి భూస్వాముల్ని, ధనవంతుల్ని, లేదు అగ్రకుల రెడ్డిల్ని, కమ్మవారిని అక్కడ కోర్టులో విచారించే దశ భారతదేశంలోనే జరగలేదు. అలాగే చుండూరులో కోర్టు కట్టించి ఆ కోర్టులో వారిని విచారించి ఆ విచారించి వారికి శిక్షలు పడేటట్టుగా అటు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి మహోద్యమైన లీగల్ ఫైట్ కూడా అక్కడ జరిగింది. అంతేకాకుండా చలో విజయవాడ, చలో హైదరాబాద్, చలో ఢిల్లీ లాగా ఒక మొబిలిటీని, దళితులకు నేషనల్ వైడ్ మొబిలిటీని కూడా తీసుకొచ్చింది. ఒక పక్క దళిత ఉద్యమం జాతీయోద్యమ స్థాయిలో దళిత సంఘర్షణ సమితి కర్ణాటక, మరి దళిత ఏలుమలై అటు తమిళనాడు, అటు కేరళ నుంచి అద్భుతమైనటువంటి ప్రయాస్ మూమెంటు, మహారాష్ట్ర నుంచి ఇటు దళిత పాంతర్స్ రామదాస్ అటాలే, మరి పెద్ద పెద్ద ఉద్యమకారులందరూ కూడా ఏకం చేసి ఒక మహోద్యమాన్ని జాతీయ స్థాయిలో నిర్మించినటువంటి ఉద్యమం చుండూరు ఉద్యమం. అందుబాటులో ఉన్న భూమిని అప్పటి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పంచి ఇచ్చిందని, ఇప్పుడు దీనిపై ఏమీ స్పందించలేమని, పేరు వెల్లడించడానికి ఇష్టపడని రెవెన్యూ అధికారి ఒకరు బీబీసీ తెలుగుతో అన్నారు. చుండూరు హత్యల తరువాత జరిగిన ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సామాజిక ఉద్యమాల మీద అనేక విధాలుగా ప్రభావం చూపాయి.